నుంచి కొంత పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ ఫీల్డ్ కి ప్రొసీడ్ అవుదాం. ఒక పేషెంట్ ని చూస్తే ఈ పేషెంట్కి కానీ వీడి ఫ్యామిలీకి కానీ సోరా ఉన్నది అని తెలియటం ఇలాగా, లేదా సిఫిలిస్ ఉన్నది మయాజం, సైకోసిస్ ఉన్నది, లేదా ట్యూబర్క్యులోసిస్ మయాజం ఫ్యామిలీ, మనకి రఫ్ గా 4-5 మార్లు పేషెంట్స్ ను చూసేటికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొదలైనటువంటి గమనించేటి తెలిసిపోయే పద్ధతుల్లో దాంట్లో సోరా ఉన్నది అనే దాన్ని గుర్తుపట్టడమే వెళ్ళచెప్తా. కనుక సింప్టమ్స్ ఆఫ్ సోరా అని మీరు హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్లో వరమ్స్ ఉంటాయి, మోషన్లో విరేచనం నందు పురుగులు, చిన్న నులి పురుగులు కానీ ఇట్లాంటివి ఏమన్నా, దాంతోపాటు తప్పనిసరిగా ఇచ్చింగ్ ఆఫ్ యానస్, ఆసనం దురద ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా ఉండొచ్చు, పిల్లల్లో అన్ఫెయిలింగ్ గా ఉంటుంది ఇంట్లో. తర్వాత ఇచ్చింగ్ అది నో, ముక్కులో వేడి పెట్టి కెలుపుకుంటూ ఉంటారు దురద. వరమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో వీటితో పాటు బెడ్ వెయిటింగ్, పక్కలో వసపోయేటప్పుడు అందుకని ఈ సింటమ్స్ ఉన్న పిల్లలకి స్ట్రాంగ్ యాంటీసోరిక్స్ అయినటువంటి క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అయి ఉంటుంది. ఎక్కువ మందికి క్యాల్కేరియా కార్బ్ 30 డోసు వేసినా పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ గా వరమ్స్ పోతాయి. క్యాల్కేరియా ఫాస్ ఇండికేట్ అయి ఉంటే కొంతమందికి ఇండికేట్ అయి ఉంటుంది వాళ్ళకి పోతాయి. సల్ఫర్ సింటమ్స్ ఉన్న పిల్లలకి సల్ఫర్తో పోతాయి, మరి రావు హోమియో ట్రీట్మెంట్ అయ్యాక. అంటే అవి వచ్చినప్పుడల్లా ఎల్మాసిడ్ మిగించకూడదు. ఎల్మాసిడ్ మొదలైన మందుల్లో మన ఫినాయిల్ కలరా ఉండలు లాంటి మందులు ఉంటాయి. వరమ్స్ని మొత్తం అంతా కట్టకట్టు పడిపోతాయి మందు వేస్తే సర్పయాగంలో. కానీ సర్పయాగంలో అసలు వాడు మిగిలిపోయాడు తక్షకుడు, అలాగే రోగం మిగిలిపోతుంది మళ్ళీ వచ్చేస్తాయి. ఎవరి కోసం అయితే ఇంత సర్పయాగం చేసి 8 లక్షల పాములు చంపారో వాడు తప్ప అంతా తెచ్చారు. ఇక్కడ కూడా అంతే, ఎల్మాసిడ్ అది వస్తే కుర్రవాడు సహనం వస్తాడు. ఎందుకంటే వరమ్స్ని ఏం చేస్తున్నదో వాడిని కూడా అదే చేస్తుంది ఆ మందు. అంటే వాడి వైటాలిటీ తగ్గిపోతుంది, శవం వల్ల తయారవుతారు 5-6 మాటలు వేస్తే పిల్లలకి. నెవర్ నెవర్ ఇన్ యువర్ లైఫ్ గివ్ మెడిసిన్ ఫర్ వరమ్స్ ఫర్ చిల్డ్రన్, చాలా డేంజరస్. ఇవి అసలైన డ్రగ్స్ సినా, సిఐఎన్ఏ, చైనా కాదు. దీన్ని వరమ్ రూట్ అంటారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి పాశ్చాత్య దేశాల్లో ఉన్న విలేజెస్ లో, అంటే గ్రీకు, ఈజిప్ట్, గ్రీసు, ఈజిప్టు మొదలైనటువంటి రోము మొదలైన చోట్లలో ఇది పోయేవాళ్ళు ఈ వరమ్స్ కోసం వైద్యం చేయడం అనేటువంటిది ఉండింది. అందుకని వరమ్ రూట్ అని దీని పేరు. ఇట్ బేర్స్ ఏ హిస్టరీ ఆఫ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ మెడిసిన్ ఈజ్ నోన్ బై ది మోడర్న్ మ్యాన్. సినా వేయాలంటే ఇందాక చెప్పిన సింటమ్స్ అన్నిటితో పాటు ఏమిటి, పక్కలో వసపోయటం రోజు రోజు ఒక మాట 2 మాటలు కూడా పోషిస్తూ ఉంటారు, వాళ్ళని చావగొడుతూ ఉంటారు. చావగొడితే మానరాం, వాళ్ళు ఇష్టం కాదు. అంటే రాత్రి ఆ టైంకి బొడ్డు దగ్గర వరమ్స్ ఇలా కదులుతాయి, ఒంటేలు వచ్చేస్తుంది, టికింగ్ సెన్సేషన్ వచ్చి ఉంటాయి. వరమ్స్ ఉంటే బెడ్ వెయిటింగ్ ఉండొచ్చు, కానీ బెడ్ వెయిటింగ్ లేకపోయినా వరమ్స్ ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ముక్కు ఇలా మరదిప్పేస్తూ ఉంటారు వెళ్ళి పెట్టి, పిల్లలు పెద్దవాళ్ళు కూడా సినా కావాల్సిన వాళ్ళు. అలాగే యానస్ పోక్కుంటూ ఉంటారు ఇప్పుడు. ఇంకా పిల్లలు బ్లషింగ్ ఉంటుంది. బ్లషింగ్ అంటే మొహం ఎర్రబడిపోతుంది, కొత్తవాడు ఎవడైనా వచ్చాయంటే ఇంటికి మంచం కింద దూరుతారు. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఉంటారు, ఓ నార్త్ ఇండియాలో ఒకటి సౌత్ ఇండియాలో పనిచేస్తూ ఉంటారు, 7 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. ఈ లోపల వాడికి కొడుకు పుట్టుంటాడు, వాడిని చూపిద్దామని వీడికి ఉద్దేశం, వాడు బయటికి రాడు. సినా పేషెంట్ అయితే ఆ కుర్రాడు నాన్న మామయ్య వచ్చాడు చూడంటే మొహం పెడతాడు. బ్లాక్ వచ్చి తీరు బలవంతాన్ని వాడు చూపించడానికి తీసుకొస్తే
ఇలా కూర్చుంటాడు. చే తప్ప మాతో మాట్లాడు అంటే అని ఏడుస్తాడు. అది వాడు మాట్లాడదు టెపికల్ సినా. వాడికి సినా వనే మూడు రోజులు పోయింది, తర్వాత మాయతో మాట్లాడటం బుధానికేస్తాడు. షూరుగా మంచం కింద దూరుతారు కొత్త వాళ్ళు వస్తే ఏంటి పిల్లలు. మొహం ఎర్రగా కందర్లే తయారవుతుంది. ఇంట్లో కూడా ఈజీలీ అఫెండెడ్, ఎవరినో ఏదైనా అంటే అనుభవించరే అఫెండ్ అయిపోతారు. వీడు ఎల్కేజీ చదువుతున్నట్టు అంటే ఏడుస్తారు. అంటే ఎల్కేజీ చదువుతున్నాడు అని అన్నారు ఉద్దేశం. అలాంటి గతగడుపులన్నీ ఉంటాయి. వీడు క్లాస్ సెకండ్ వచ్చాక అని గర్వంగా చెబుతారు పేరెంట్. అంటే ఫస్ట్ వచ్చాడు రాలేదని చెప్పారు అనుకుని ఏడ్చేస్తాడు. ఇవన్నీ సినిమా సింటమ్స్. ఇది మెయిన్ గా ఇంకా వీటితో పాటు సైలేషియా స్ట్రాంగ్ గా ఇండికేట్ అయ్యింది. సోదిన బాగా ఇండికేట్ అవుతుంది. జలాప అని ఒక రకం వరంస్ లైఫ్ లాంగ్ గా పడిపోతాయి. దాంతో ఏమిటి సింటము? సూర్యాస్తమయం అప్పుడు శంఖారావం మొదలెడతాడు, గొంతెత్తుతాడు ఏడవటం. మళ్ళీ సూర్యోదయం దాకా ఏడుస్తూనే ఉంటాడు. పగలంతా శుభ్రంగా ఆడుకుంటాడు మామూలుగా. రాత్రి తెల్లవారు అలా ఏడుస్తాడు, నిద్రపోయి ఏడిపించేస్తాడు. రాత్రి రామేశ్వరం పగల పరమేశ్వరం అన్నట్టుగా ఉంటుంది. ఇవి మెయిన్గా కనుక వీళ్ళ ఫ్యామిలీ సోరిక్ ఫ్యామిలీ అంటానికి ఈ డ్రగ్స్ వాడవలసినటువంటి ఈ లక్షణాలు ఉంటాయంటే వరమ్స్ ఉంటాయి, ఇచ్చింగ్ అది ఏనస్ ఉంటుంది, వీటితో పాటు మెంటల్ గా ఇరిటబిలిటీ చికాకు. ఆ కారణంగా చికాకుగా ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. ముద్దుకు పలకరిస్తే తిడతారు పిల్లలు. నేను నాన్న స్కూల్కి వెళ్తున్నావు అంటే పడుకోరగటం కూడా వీటిలో ఉంటుంది. వీటన్నిట్లో వరమ్స్ ఉంటే పడుకొరుగుతారు, నిద్దట్లో పడపడపడ కొరికేస్తారు. సినిమాకి వెళ్దాం వస్తావా అంటే సంత. ఇది సోరికి పిల్లలు సమాధానం చెప్పేది. ఇక మనం పెళ్లికి వెళ్దాం ఊరికి వెళ్దామా అంటే ఇంకా కొడుక ఏమిటో తెలియదు. అప్పుడు చాలా చిన్నవాడు ఇరిటబుల్కి అనకౌంటబుల్ ఇరిటబుల్. అంటే పెద్దవాళ్ళు అయితే కొంచెం మర్యాదగా ఏడుస్తాం. వీళ్ళ పిల్లల్లో క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు కన్సెప్ట్ కొట్టరు కదా, ఉన్నదేదో ఉన్నదో కనిపించేస్తుంది బాగా. తర్వాత ఇంకా దీంతో పాటు టీఆర్ఫుల్ ప్రధానికి ఏడుస్తారు కళ్ళు ఇవని మామూలు. అంటే ఇంకా హిస్టరీ ఇది రాకముందే చిన్నప్పుడే ఇది మొదలు. కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఫీచర్ అంతా ఒక గ్రూప్ ఆఫ్ సింటమ్స్. ఇది మొత్తం అజిటిస్ గా ఉంటుంది. ఇలాగే ఇంకో గ్రూప్ వాళ్ళకే ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఉండొచ్చు. రెండో గ్రూప్ హెపటైట్ డిస్టర్బ్. హెపటైట్ డిస్టర్బ్ ఆకలి క్రమము తప్పి వర్తించను. అంటే కొందరికి ఆకలి పిల్లలకి తినరా అంటే ఏడుస్తాడు కదా అని తెలుతుంటారు. ఇంకోటి తినదంటే ఏడుస్తాడు. ఇవంటే 24 గంటలు ఆకలే. సోరికిలో రెండు ఉంటారు. సోరా నుంచి ట్యూబర్క్యులోసిస్ లోకి వెళ్ళేవాళ్ళు చాలా మంది 24 గంటలు తిండి ఆదా చిక్కిపోతూ సన్నబడిపోతూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. ఒకటి ఆకలి వేయటం లేదుగా, వీడికి తిండి ఆవలేదుగా, ఎన్ని మందులు ఇచ్చినా అంతే అన్నప్పుడు యాంటీమోనియం క్రూడమ్ సల్ఫర్ బ్రయోనియా. బ్రయోనియాతో సోరా క్యూర్ అవుతుంది కనుక దాంతో ట్రీట్మెంట్ అయ్యాక నేత్రం పోరు. సామాన్యంగా వీటిలో ఉంటారు ఎక్కువ మంది. దీంట్లో కూడా సైలేషియా ఆకలికి సైలేషియాతో కంప్లీట్ కాదు క్యూర్, నేత్రం ఊరికెళ్ళాలి. కనుక ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక చాలా బ్రోకెన్ డౌన్ రాటెన్ రికెటింగ్ కలిగి ఉంటే, అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కనుక వచ్చేసి ఉంటే వీళ్ళకి నేత్రమూరు బాగా చదువుకుని ఆ గ్రూప్ కిందికి వచ్చే సోరా పేషెంట్స్ కనుకైతే నేత్రమూరు 6x అలాగ వర్షం రోజు 5-6 నెలలు వేసేస్తుంటారు. అంటే నెల 2 నెలలు 3 నెలలు వేసేటికి హెల్త్ రెస్టోర్ అయిపోతుంది. ఎవరిడే 6x
3x and 6x, they are not potentized medicines. చాలా లో పొటెన్షియల్ ఇస్తారు. అప్పుడు హై పొటెన్షియల్ కావాల్సి వస్తే బాడీ ఇండికేట్ చేస్తుంది, ఇది ఆపేసి నేటర్ మూడు తట్టి ఓడోస్ వేసి వదిలేయండి, రెండు మూడు నెలలు ఇంప్రూవ్ అయిపోతారు. ఇది ఒక గ్రూప్ హెపటైట్ డిస్టర్బెన్స్. ఇది ఇంకా కొంతమందికి అన్టైమ్ హెపటైట్ ఉంటుంది, ఉండు సడన్ గా ఆకలేస్తుంది, ఏదైనా పెట్టగానే ఓ ముద్ద తినేసి ఇహ ఆకలి తీరిపోతుంది. ఏ ఫీలింగ్ ఆఫ్ ఫాల్స్ ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఆకలో ఆకలో నడుస్తారు, పెట్టంగానే ఒక ముద్ద తిని స్టాప్ సాటిస్ఫాక్ట్ అయిపోతుంది. అట్లాంటి అర్థం గ్లైకోపోడియం ఇండికేటర్ కనుక అపిటైట్ డిస్టర్బ్డ్ అనేది ఒక రకం. ఒక గ్రూప్ ఆఫ్ ఎన్నో రకాలు ఉంటాయి ఇందులో అపిటైట్ డిస్టర్బ్డ్ లో. లేదా పర్టికులర్ ఐటమ్స్ కోసం క్రేవింగ్స్, క్రేవింగ్ ఫర్ పర్టికులర్ థింగ్స్, స్వీట్స్ అలా ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉండాలి, లేకపోతే పంచదార అయినా పెడుతూ ఉండాలి ఇంట్లో డబ్బాలో తీసి. చిన్నవాళ్ళు అయితే, పెద్దవాళ్ళు అయితే ఎవరు చూడకుండా తీసి తినేస్తుంటారు. ఏజ్ని బట్టి ట్రాన్స్లేట్ అవుతాయి టర్మ్స్ ఆఫ్ సింటమ్స్. దీనికి ఆర్జెంటిన నైట్రికం పూజ వాటిలలో ఉంటారు. సాల్ట్ రెండు, క్రేవింగ్ ఫర్ సాల్ట్ స్వీట్స్ లో, సారీ పైన సినాన్ కూడా వస్తుంది. పురుగులు గిరుగులు ఇవన్నీ కామన్ గా ఉంటాయి వీళ్ళకి వాళ్ళకి కడుపులో. రెండోది సాల్ట్, ఉప్పు తినేస్తారు, ఉప్పు తాగుదంటారు, ప్రొద్దంటే ఉప్పు కలుపుకుంటారు. ముద్ద ముద్దకి ఉప్పు బతుకుని తినేవాళ్ళు ఉన్నారు. లేదా పిల్లలు ఉప్పురాడు జేబులో వేసుకుని తన నోట్లో వేసుకుని నవ్వుతూ ఉంటారు. వీళ్ళకి నేత్రమూరు దాని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాటిలలో ఉంటారు. అంటే పల్సటిలా, పల్సటిలా నుంచి నేత్రమూరు, యాంటీమోనియం కురడం దాని నుంచి నేత్రమూరు, బ్రయోనియా దాని నుంచి నేత్రమూరు, సైలీషియా దాని నుంచి నేత్రమూరు. ఇట్లా వీళ్ళంతా నేత్రం మూడు గ్రూప్ ఆఫ్ సోరిక్ పేషెంట్స్. పెద్దవాళ్ళు కూడా ఉప్పు వృద్ధంట తక్కువైందని పోట్లాడతారు. ఇంట్లో అందరికీ సరిపోతుంది, వీళ్ళే సరిపోతుంది, రాత్రి మేలుతూ ఉంటారు. ఏం చేద్దంటే ఆ పక్కింటి ఏమిటి ఎక్కువ శ్రమ పడిపోతుంది అనే ఐడియా గ్యాప్ వస్తుంది. నిద్రపట్టదు నేత్రం పోస్తుంటాం. అంటే ఫాల్స్ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఏ మ్యారీడ్ లేడీ హూ ఇస్ ద మదర్. పిక్యులర్ మెంటల్ డిసీజెస్ ఉంటాయి తమాష్గా, అది సెక్స్ కాదు డిసీజ్. సెక్స్ ఈజ్ ఎ ఫిజికల్ థింగ్ వెన్ హెల్దీ, బట్ మెంటల్ సెక్స్ ఈజ్ ఎ డిసీజ్. సెక్స్ ఫిజికల్ నీడ్ కానీ మెంటల్ కాదు. అందుకనే ఫోటోలు పుస్తకాలు చదువుకునే వాళ్ళంతా సోరిక్ పేషెంట్స్. సెక్స్ నెవర్ రిక్వైర్స్ దీస్ థింగ్స్ బికాస్ యానిమల్స్ నెవర్ రిక్వైర్ దెమ్. సెక్స్ లిటరేచర్ తయారు చేద్దామని ఉద్దేశం ఉన్నవాళ్ళు, చదువుకుందామని ఉద్దేశం ఉన్నవాళ్ళు బియాండ్ డౌట్ దే ఆర్ సోరిక్ పేషెంట్స్ బికాస్ సెక్స్ నెవర్ రిక్వైర్స్ ఎ లిటరేచర్. పందులకి కుక్కలకి కూడా సైంటిఫిక్ గా తెలుస్తుంది అని లిటరేచర్ ఎక్కడ. ఈ సోరిక్ సింటమ్స్ లో ఇది ఒక గ్రూప్. మూడవది వస్తున్నాం, క్రేవింగ్స్ చాలా రకాలు ఉన్నాయి. క్రేవింగ్ ఫర్ మట్టి, సైలేషియా, క్యాల్కేరియా కార్ప్, కాస్టికం, కార్కులస్ ఇండికస్, సైలేషియా, క్యాల్కేరియా కార్ప్, కాస్టికం, కార్కులస్ ఇండికస్, జింకం, మిటాలికం, ఇగ్నేషియా వీటిలో ఉంటారు. ఇందులో కార్కులస్ ఇండికస్ వాళ్ళు, కాస్టికం వాళ్ళు ఆమ్నివోరస్, మట్టి ఒకటే కాదు, పలపాలు, పలకపుల్లు, పెన్సిల్డ్ నొలకతాడు పిల్లలు తినేస్తుంటారు చూడండి. మీరు నమ్మరు కానీ మీరు చూస్తారు. కేవలం మట్టి ఒకటే తినేవాళ్ళు కాకుండా ఏది పడితే తినేవాళ్ళు ఉంటారు పిల్లలు. వీళ్ళందరూ కూడా చిల్డ్రన్ ఆఫ్ సోరిక్ పేషెంట్స్. పలకపుల్లలు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సైలీషియా వాళ్ళలో, క్యాల్కేరియా వాళ్ళలో. నా గోకు తినేస్తాను ఇచ్చేస్తే నొలగదాడు తినేసేవాడు ఒక రోజు.
బియ్యం, పిల్లలు కూడా కొందరు బియ్యం తినేస్తారు, బియ్యంలో రాళ్ళు. బియ్యం తినేవాళ్ళంతా క్యాల్కేరియా గ్రూప్ కిందకి వస్తారు, ఎందుకంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ చేస్తారు, వాటి మీద క్రేవింగ్. బియ్యంలో ఉన్న బెటల్ తినేవాళ్ళంతా సైలిషియా గ్రూప్ కిందకి వస్తారు, సిలికేట్స్. అయితే సింటమ్స్ చూసి వేయాలి కానీ ఈ కెమికల్ ఈక్వేషన్స్ చూసి వేయకూడదు, ప్రాబబిలిటీస్ మాత్రమే. నెక్స్ట్ టాలర్, మనుషులు పారిపోయినట్లుంటారు, ఆరోగ్యంగా ఉన్న రంగు ఉండదు, తెల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు పేల్గా ఉంటారు, నల్లగా ఉన్నవాళ్ళు పేల్ బ్లాక్గా ఉంటారు. ఎవరు పైన పేల్ కలర్ అంటే పాలిపోయిన రంగు వస్తుంది మనుషుల్లో, బ్లడ్ తక్కువ అని తెలుస్తూ ఉంటుంది, పిల్లల్లో కూడా ఉంటుంది ఇది. తర్వాత ల్యాక్ ఆఫ్ లస్టర్ ఇన్ ది ఐస్, కళ్ళల్లో ఉండవలసినటువంటి గ్లో ఉండదు, అంటే కన్నులలో కడుపు చురుకుతనము ఉండదు, గబ్బల్లాగా ఉంటాయి కళ్ళు, అంటే బొమ్మల కళ్ళు ఉంటాయి కదండి, అలా ఉంటాయి, గ్లిట్టర్ ఉండదు, కదుగుతుంది క్రమంగా. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఎపిస్టాక్సి, ముక్కు బెదటిని ఎత్తులు రావటం, పిల్లలకి తరచుగా ముక్కు బండి ఎత్తులు వస్తూ ఉంది, అంటే నెత్తిన సన్నీళ్ళు కొట్టండి, లేదా ముక్కులో సన్నీళ్ళు పిలిపించండి, లేదా చేతిలో సున్నం ముక్కు వేసుకుని దాని మీద నీళ్ళు చల్లి వాసన చూపించండి, ఇట్లాంటివన్నీ చేస్తాం. అసలు ఎందుకు రావాలి అంటే వీడు సోరిక్ ఫ్యామిలీ అని తెలియాలి. ముక్కు బండి ఎత్తులు తరచుగా వస్తూ ఉంటుంది పిల్లలకి, పరిగెడితే కొందరికి వస్తుంది. సీజన్ సాధారణంగా వేసవికాలంలో కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఎక్కువ కదా లిక్విడ్స్కి, హీట్లో వేసుకునే సిస్టమ్ కూడా అప్పుడే ఎఫెక్ట్ అవుతుంది. కానీ అది ఏం లేదు, సామాన్యంగా ఎప్పుడూ వచ్చేస్తుంటుంది పిల్లలకి. ఆ ఫ్యామిలీస్లో రాని ఫ్యామిలీస్లో ఏ పిల్లలకి రాదు, వచ్చిన ఫ్యామిలీస్లో ఏ పిల్లలకైనా వస్తుంది. అది ఎపిస్టాక్సిస్ కాదు, కొంచెం కాంప్లికేషన్, పిల్లలకి వచ్చేవే ఎక్కువ లేక. తర్వాత ఫ్రీక్వెంట్ కోల్డ్, కాఫ్, ఫీవర్, కన్వల్షన్స్ తరచుగా జలుబు చేయుట, గురగర, దగ్గు, ఈ తరచుగా అనేది గుర్తుంచుకోవాలి. ఎప్పుడో మాట రావటం వేరు. తర్వాత జ్వరాలు తరచుగా రావటం, మాటిమాటికి చీటికి మాటికి వచ్చి కన్వల్షన్స్ అంటే సంటిపెట్టే శేష్ట, ఫిట్ ఫీవర్లో ఫిట్ వచ్చింది, హై ఫీవర్ వల్ల వచ్చింది అని చెప్తా డాక్టర్, ఇన్ఫెంటైల్ కన్వల్షన్స్. హెల్దీ ఫ్యామిలీస్లో పిల్లలకి ఫీవర్ వచ్చినా ఇన్ఫెంటైల్ కన్వల్షన్స్ ఉండవు, దాని ఫీవర్స్ చాలా రేర్గా వస్తాయి, ఫ్రీక్వెంట్గా రావు. జలుబు అధ్యయనం చేస్తే షూర్గా కన్వల్షన్ వస్తుంది అనే ఒక థీరీ, తరచుగా జలుబు అధ్యయనం ఎందుకు చేయాలి అనే దానికి ఈ థీరీలో ఆన్సర్ లేదు. మామూలుగా ఇవన్నీ లోకల్గా థీరీస్ అలా కనిపిస్తుంటాయి. ఏం లేదంటే జలుబు అధ్యయనం కలిస్తే చాలండి వచ్చేస్తుంది అన్న ఇదొకటి. దీంతోనే ఇప్పుడు చెప్పిన దాంతోనే రనింగ్ అది నోస్ ఫ్రీక్వెంట్లీ, తరచుగా ముక్కు గారటం, ఈ ఫ్రీక్వెంట్లీ అన్నది ముఖ్యం. రనింగ్ అది నోస్ అంటే ముక్కు గారటం, అలాగే స్టఫింగ్ అది నోస్ అంటే ముక్కులు పిగేయటం, డిపెండ్ అయ్యటం, రాత్రి లేడు సరుకున్నాడు ముక్కు పిగిసి. తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా క్రస్ట్ సింగినోస్, ముక్కుల విపరీతమైన పక్కులు, అలా ఎంగేజ్ అయి ఉంటాం. తదేపరిగా వాటి మీద కొంత టైం పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నా, ఆఫీస్లో ఇంటోను తీస్తూ ఉంటాం. మన వైజాగ్లో లేబర్ క్లాస్కి బ్యాగింగ్ పార్ట్ టైం బిజినెస్, అలాగా సోరెక్ పేషెంట్స్కి ముక్కులో పార్ట్ టైం తీస్తూ ఉంటాం. తర్వాత వీటితో పాటు ముక్కులో ఆల్సరేషన్, అప్పుడప్పుడు ఉండబట్ట లాగేస్తే వస్తుంది, జలుబు చేసిన ఆ లిక్విడ్స్తో ఒక్క మాట ఎర్రబడిపోతూ ఉంటుంది, అల్సరేషన్ అంటే ఎర్రబట్టం ఉండవటం. ఇంకొక ఆస్పెక్ట్ నెక్స్ట్ పిక్యులారిటీస్ ఆఫ్ స్వెట్, చెమట పోయటలో అతి విచిత్రములు. మామూలుగా ఫిజికల్ ఎగ్జర్షన్ వస్తే స్వెట్ రావటం హెల్త్, వీడు కూర్చునున్నగా ఉన్నప్పుడు అని వచ్చేస్తుంది, పడుకునుండే వచ్చేస్తుంది, దట్స్ నో ఎక్స్ప్లెయిన్. అంటే చెమట పోయాలంటే
సర్టిగా అయినా ఉండాలి, గాలి అయినా వేయకుండా ఉండాలి రూమ్ లో, లేదా శరీర శ్రమ చేస్తే చెమట పోయడం చాలా ఆరోగ్యం. ఏముండదు, ఆఫీసు ఏసీలో ఉంటాడు, ఏసీలో ఉంటే చెమట పోయడానికి ఓడిపోగరా సోరా, కదలకుండా కూర్చుని ఉంటాడు, అలా పోషిస్తుంది, ఎప్పుడు పోస్తుందో ఎప్పుడు ఎడిపోతుందో వాడికి తెలియదు. పిక్యులారిటీ సస్పెక్ట్. తర్వాత ఒక పార్ట్ ఎక్కువ పోయటం, వీళ్ళు పరంగా పోయకుండా ఒక్కొక్క బుర్ర మీద చెంబులతో నిడిపోసినట్టు వస్తుంది, మిగతా కింద బాడీకి రాదు. ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటే ఈ బ్రో అంతా స్వెట్స్ వచ్చేస్తాయి. ఫోన్ చేస్తున్న సేపు ఉంటాయి, మొహన్ అలా కారుతుంటాయి, ఇలా తుడుచుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరు పొద్దున స్నానం చేసిన తర్వాత ఇలా ముక్కు మించి వచ్చేస్తూ ఉంటాయి స్వెట్స్. సీతవ దగ్గర స్నాన జాత సౌఖ్యం వేయడం ముక్కు పుట అన చెమరుపు పుట్టినంత కొత్తగా వాసకాలం రాబోతుంది అని గుర్తుంది. మొదటి రోజునంటే స్నానం చేసి మందు వచ్చినాగానే ముక్కు మీద చెమట చిన్న చెమట కనిపించింది అన్నాడు విశ్వనాథ గారు. ఋతువులు వర్ణిస్తారు, ముక్కు ఒక్కటి చెమట పోస్తే న్యాచురల్ కాదు, ఉంటే వాతావరణం మనిషి మొత్తం మీద పనిచేయాలి. కానీ ఒక చోట ఎక్కడో వాతం ఆవరణం చేసింది అంటే ఎట్లాగా. అలాగే కొంతమందికి వీపు చెమట ఇంకెక్కడ ఉండదు, కొంతమందికి సంకల్లోనూ గద్దల్లోనూ నిరంతర చెమట అహోరాత్రములు ఎప్పుడు కూడా తిరిగానే ఉంటాయి అన్నట్టు తెలియదు. ఎవరు బీ ట్రై ఇలాంటివి పార్ట్స్ ట్రై అనమాట. ఇవి పిక్యులారిటీ ఆఫ్ స్వెట్ అంటే. ఇంకా అంతేకాక ఓ రకమైన స్మెల్ రావటం స్వెట్తో, దట్ మీన్స్ వాల్యుబుల్ టిష్యూస్ ఆర్ ఎస్కేపింగ్ త్రూ స్వెట్. ఇందులో కొన్ని పిక్యులారిటీస్ తర్వాత రెండు మైదన్స్లో కూడా ఉంటాయి, తేడాలు చెప్తాం. కొందరికి కొన్ని కొన్ని ఏరియాస్లోనే చెమట పోస్తుంది, తలకాయలో మీద ఒక కొబ్బరి చెప్ప మేళ చెమట పోస్తూ ఉంటుంది, అంటే అక్కడే పోస్తుంది ఎప్పుడు పోసిన వాడికి. అలాంటి స్పాట్స్ స్వెట్ స్పాట్స్ వేరే వేరే ఏర్పడతాయి బాడీ మీద మేఘమండలంలో. కొందరికి ఆ స్పాట్స్లోనే పోస్తాయి, ముఖ్యంగా క్యాలిబైక్రోమేటమ్ అనే డ్రగ్ కిందికి వచ్చే పేషెంట్స్లో చెమట పోస్తే ఒంటి మీద నాలుగైదు చోట్ల తల మీద ఒక రూపాయి మేళ పోస్తుంది. అంతేకాక ఇట్ విల్ బి జామెట్రికల్లీ సిమెట్రికల్, ఆ పోసే చోట్లు ఉన్నాయే రౌండ్గా పర్ఫెక్ట్ సర్కిల్స్గా ఉంటాయి. క్యాలిబైక్రోమ్ అని ఇస్తాం, ఇంకో డ్రగ్ కాదని ఇస్తాం. అప్పుడు క్యాలిబైక్రోమ్ అంటే మెటీరియా మెడికల్ కోసం వెతకాలి వాడి దగ్గర. వీడికి క్యాలిబైక్రోమ్ వాడికి స్వెట్ ఒక్కటే కాదు, మిగతా కొన్ని కూడా అంతే. తలనొప్పి వస్తే ఓ రూపాయి కిమత్ వస్తుంది, అంటే తలలో ఓ భాగం ఓ బిళ్ళల్లే వస్తుంది, మిగతా తలంతా మామూలుగా అనఫెక్టెడ్గా ఉంటుంది. మోచేతలో జాయింట్ నొప్పి పెడితే ఒక పర్టికులర్ స్పాట్ ఉంది, అక్కడి నుంచి పొడుస్తూ ఉంటుంది, మిగతా అంత మామూలుగానే ఉంటుంది. ఇక్కడెక్కడ నొప్పి వస్తే ఆ ఒక్క చోట వస్తుంది, ఇంకెక్కడ రాదు. ఎక్కడ కురుపు వేస్తే పర్ఫెక్ట్ జామెట్రికల్ సర్కిల్, కాంపస్ పెట్టి కొట్టినట్లు వేస్తాయి వాడి కురుపులు. పొండు పడితే పంక్చర్ పడ్డేటట్లాగే పడుతుంది మనం, ఈ పంక్చర్ మిషన్తో పడ్డట్టు. వైట్ ప్యాచెస్ వస్తే లోకోడర్మ, సరిగ్గా పావలా బిళ్ళలల్లే అలా వస్తాయి, నయా పైసలల్లే. అలాగే నోట్లో పూత వస్తే సరిగ్గా గుండ్రగా తమాషగా సన్నటి సున్నాలల్లే పూస్తుంది. క్యాలిబైక్రోమేట్ కనుక స్వెట్స్లో ఇలాంటి పిక్యులారిటీస్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా స్వరాన్ని తెలియజేస్తాయి, అంటే నార్మల్ స్వెట్టింగ్ కాదు అది. నిద్రపట్టంగానే చెమట రావటం, ఒళ్ళంతా వెలుగు రావటం, చెమటలో గిరిజమలు పోసేయటం ఉండండి కారణం లేకుండా. మెడుకు నుంచి నిద్రలో పెడుతూ ఉండగా చెమట, లేకపోతే నిద్రలోంచి మెడుకు వస్తుండగా చెమట, ఇట్లాంటివన్నీ ఆల్ పిక్యులారిటీస్ ఆఫ్ స్వెట్ ది ఇండికేట్స్ ఫర్. తర్వాత ఎగ్జర్షన్ కి ఎగ్జాస్షన్ కి వచ్చిన రేషియో ఉండదు వీళ్ళకి, అనగా శరీర శ్రమకును శరీర మానసిక శ్రమకును అలసటకును. ఇది శ్రమ, అది అలసట. మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాడికి సరైన రేషియో ఉంటుంది, ఇలా శ్రమ చేస్తే ఇలా అలసట వస్తుంది, వీడి శ్రమ చేయకుండా అలసట వస్తుంది, కొంచెం చేస్తే ఎక్కువ అలసట వస్తుంది, మళ్ళీ కంటే బాగా అలసిస్తుంది. లంచ్ బ్రేక్ లాగా సోరా బ్రేక్ సారం అంటుంటాయి రోజు మొత్తం మీద. వర్క్ మళ్ళీ ఆగి కొంతసేపు చేస్తూ ఉండాలి, గట్టిగా థింక్ చేస్తే ఆయాసం వస్తుంది వాడికి, గట్టిగా మెంటల్ వర్క్ చేస్తే హార్ట్ పాల్పేషన్ గుండె వస్తుంది వాడికి, ఇట్లాంటివన్నీ. దేర్ ఇస్ నో రేషియో బిట్వీన్ ఎగ్జర్షన్ అండ్ ఎగ్జాస్షన్. శ్రమగును కలుగునంటి శ్రాంతి, అంటే అలసటగును సంబంధము లేని స్థితి.
ఇట్స్ ఎ షూర్ ఇండికేషన్ ఆఫ్ సోరా. కూతురుండగా ఉట్టినప్పుడు లేసంగా ఉంటుంది, ఇదో హాబీ లాగా. హెల్దీ పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, సోరా లేనటువంటి ఫ్యామిలీస్ లో వాళ్ళు నీటి దొరికి పోసుకుంటూ ఉంటారు. నీళ్ళు దొరుకుతుంటే చెమట వస్తుంది, స్నానం చేసేస్తారు, యువతలకు వస్తారు. అంతకంటే ఎక్కువ దొరికితే అలసట వస్తుంది. కానీ వాడు మామూలుగా రోజు తోడే పాతిక 30 బకెట్లు ఉంటాయి, అలసట రాదు, ఆయాసం రాదు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేర్ఫోర్ ఇఫ్ ది బ్రెత్ ఇస్ బిస్టర్, ఇఫ్ ది ఎగ్జాస్టన్ ఈస్ దేర్ అన్నెసెసరీ, దెన్ ఇట్ షూర్లీ ఇండికేట్స్ దట్ అవర్ ఫ్యామిలీ హ్యాస్ సంథింగ్ రాంగ్ ఇన్ టోటల్. ఇవన్నీ హనిమను లైఫ్ మొత్తం స్పెండ్ చేసి ఆయన ఆయన దగ్గర 12 డిసైపుల్స్ వీళ్ళందరూ లైఫ్ దీనికోసం స్పెండ్ చేశారు కానీ మనకి తెలిసినాయి, లేకపోతే తెలిసేదో. నెక్స్ట్ ప్రొలాంగ్డ్ సఫరింగ్ ఫర్ స్లైట్ ఇల్నెస్, ప్రొలాంగ్డ్ సఫరింగ్ ఫర్ స్లైట్ ఇల్నెసెస్, కొద్ది అనారోగ్యములకే చాలా